నైన్ టీవీ న్యూస్ కు స్వాగతం. నేటి వార్తలు. ఆదోనిలో రెండవ రోజు బీజేపీ పాదయాత్ర. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా 15 రోజుల పాదయాత్రలో భాగంగా ఈరోజు 10వ రోజు సందర్భంగా ఆదోని పట్టణంలో ప్రవేశించి ఆదోని పట్టణమంతా ప్రధాన కూడళ్లలో బిట్టా రమేష్, ప్రకాష్ జైన్, కనిగిరి, నీలకంఠ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే ప్రకాష్ జైన్ సంయుక్తంగా తిక్కస్వామి దర్గా ప్రాంతంలో కొందరు మైనారిటీ నాయకులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కనిగిరి, నీలకంఠ, విట్టా రమేష్, ప్రకాష్ జైన్ మాట్లాడుతూ మోడీ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాలోని 150 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలనే ఉద్దేశంతో ప్రజలు మమేకమై వారి సమస్యలను తెలుసుకుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ముఖ్యంగా రైతులు పడ్డ కష్టాలను వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక ఉల్లి రైతులకు, టమాటా రైతులకు సరైన గిట్టుబాటు లేక తీవ్ర నష్టపోతున్నామని వాటిపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రషీద్, అబ్దుల్ సత్తార్, మొహమ్మద్ గౌస్, యువరాజ్, గోపి, నాగరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నైన్ టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. హర్యానా విజయ్ సెకండ్ టర్మ్ గెలిచాము. సో ఆ ఆశలు ప్రతి ఒక్కరికి, మోదీ అంటే విశ్వాసం, గాంధీజీ ఎలాగా మన దేశానికి పతనం తెచ్చిన విశ్వాసంతో మనం తెచ్చారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క పాదయాత్ర 2 అక్టోబర్ గాంధీ జయంతి 150 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా యాత్ర ప్రారంభమైంది. మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 10వ తేదీ నుంచి యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. కర్నూలులో అత్యంత ప్రతిష్టాత్మకంగా 2000 మంది సంఖ్యతో ఈ యొక్క కార్యక్రమం ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు శ్రీ టీజీ వెంకటేష్ అయ్య గారి యొక్క అధ్వర్యంలో ప్రారంభమైంది. ప్రతిరోజు కూడా 10 కిలోమీటర్లు పర్యటన చేస్తూ ప్రతి అసెంబ్లీ కూడా టచ్ చేస్తూ గాంధీ ఏదైతే కోరుకున్నటువంటి సిద్ధాంతాలు, గాంధీ అవలంబించినటువంటి పద్ధతుల్ని ప్రజలు తీసుకోపోవాలి. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం, స్వదేశీ వస్తువుల వాడకం, పర్యావరణ పరిరక్షణ, మరియు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈరోజు అంటరానితనాన్ని కూడా నిర్మూలించేటువంటి అంశం ఇందులో ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చక్కగా తీసుకుపోతారు. ఒకే మాట చెప్పారు వారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఉద్దేశంతో ప్రజలందరూ మన్నన్నల్ని పొందుతూ ఈరోజు మనం చూసినట్లయితే మహారాష్ట్రలో గత 7 దశాబ్దాలుగా ఎవరు కూడా 2వ సారి పరిపాలించే అవకాశం లేనటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు మనం తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. హర్యానాలో కూడా మేము గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇంతటి విశ్వాసం చెరుకున్నటువంటి ప్రధానమంత్రి గారు ఏదైతే గ్రామ స్వరాజ్యాన్ని కూడా చూసుకుని గ్రామాలను అభివృద్ధి చేసిన దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ముందు తీసుకున్న సందర్భంలో ఇక్కడ ఆదోనిలో కూడా నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క పాదయాత్ర నిర్వహించడం జరిగింది. గాంధీకి సంబంధించిన విషయాలు అందరికీ చెబుతూ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కూడా, అనేక సమస్యలు మన దృష్టికి రావడం జరిగింది. కాబట్టి గాంధీ జయంతి సందర్భముగా మొత్తం రాష్ట్రము, భారతదేశం మొత్తం ఈ పాదయాత్ర పెట్టడం జరిగింది. గాంధీజీ ఏవైతే కలలు కన్నాడో, గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి ఏదైతే కలలు కన్నాడో, మరి గత 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో గాంధీ పేరు వాడుకొని గ్రామీణ అభివృద్ధికి ఏమి చేయలేకపోయారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సడక్ యోజన 2,22,000 కిలోమీటర్లు రోడ్డు వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో మరుగుదొడ్డి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి డైరెక్ట్గా ఈ డబ్బులు పంచాయతీకి ఇస్తూ ప్రతి బీసీ వార్డులకు, ఎస్సీ వార్డులకు సిమెంట్ రోడ్లు, మురికి వార్డులు, కాలువలు ఇవన్నీ నిర్మించడం జరిగింది. అంటే అభివృద్ధి ఎప్పుడైతే గ్రామాల అభివృద్ధి జరుగుతుందో దేశం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక గాంధీ యొక్క సంకల్పన, ఆ సంకల్పన తీర్చడానికి బీజేపీ సంకల్ప యాత్ర చేపట్టి ప్రతి గ్రామంలో మేము చేసిన కార్యక్రమాలు అవన్నీ ప్రతి గ్రామంలో చెప్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ఆదోని నుంచి ప్రయాణమై 50 రోజుల ముందుకి ఆడవు ప్రాంతానికి వెళ్ళిపోతారు. కనుక ఈ సంకల్పయాత్రలో పాల్గొన్న అందరి నాయకులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. పాదయాత్రలో ముఖ్య కారణం ఏం సార్, ఏం తెలుసుకున్నారు ప్రజల ద్వారా? గాంధీ సంకల్ప యాత్ర పేరుతో భారతీయ జనతా పార్టీ 150 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా 11వ రోజు కర్నూలు నుంచి బయలుదేరిన పాదయాత్ర ఆదోని పట్టణాన్ని ముగించాం. దాటుకుని రూరల్ మండలంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. 3 ముఖ్యమైన కారణాలు. 1, గాంధీజీ సిద్ధాంతాలని గ్రామాల్లో ప్రజల్లో మరింత ప్రచారం చేయడం. 2, భారతీయ జనతా పార్టీ జెండాను, ఖండువాని ప్రతి గ్రామానికి ప్రతి ఒక్కరికి పరిచయం చేస్తూ భారతీయ జెండా
సిద్ధాంతాలు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం. మూడవది పాదయాత్రలో వస్తున్నటువంటి ప్రజల, మమ్మల్ని స్వాగతిస్తున్నటువంటి ప్రజల కష్ట నష్టాలను తెలుసుకోవడం. అయ్యా, ఎంతో మంది రైతులు మమ్మల్ని కలుస్తూ ఉన్నారు, ఎంతో మంది రైతు కూలీలు మమ్మల్ని కలుస్తూ ఉన్నారు. అందరి అభిప్రాయము ఒకటే, పాత ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డిపై ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజల ధనాన్ని దోచుకున్నాడో, గ్రామాల్లో ఏ విధంగా చుచ్చుపెట్టి రాజకీయాలు చేశాడో, తన పార్టీ కార్యకర్తల్ని మాత్రమే లబ్ధి పొందేలాగా చేశాడో, అదే పద్ధతిని ఈరోజు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగిస్తున్నారు. ప్రజల డబ్బులతో అదే విధంగా ఆడుకుంటున్నారు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు, ప్రజల్ని పార్టీలుగా వేరు చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు మాత్రమే లబ్ధి పొందేలాగా పథకాలని అందజేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏ కారణం చేతనైతే చంద్రబాబు నాయుడు గారిని తిరస్కరించామో, ఏ కారణం చేతనైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశామో, అది ఈరోజు జరగట్లేదు అని ప్రజలు బాధపడుతున్నది మాకు స్పష్టంగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఏవైతే రాష్ట్రానికి అందిస్తున్నాయో దానికి ప్రజలకు అందించాల్సిందిగా, ప్రజలకు తగిన విధంగా న్యాయం చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున నేను డాక్టర్ పార్థసారథి వాల్మీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని కోరుకుంటున్నాను. 10 రోజులుగా ప్రజలు ఎన్నో రకాల సమస్యలు చెప్పారు. రైతులు చెబుతా ఉన్నారు, అయ్యా మాకు పెట్టుబడి సాయం కింద అందరికీ డబ్బులు అందట్లేదు, కేంద్ర ప్రభుత్వ పథకం ఇది, 10 మంది రైతుల్లో కేవలం 5 మందికి మాత్రమే డబ్బులు అందినాయి, మిగతా వాళ్ళకి అందలేదు అనే ఒక కంప్లైంట్ చెప్తా. చాలా మంది రైతు కూలీలు, మాకు ఇళ్ళు లేకపోయినా, ఇళ్ల స్థలాలు లేకపోయినా సరే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పక్కా ఇళ్ల నిర్మాణం కానీ ఇళ్ల స్థలాల కేటాయింపు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మాత్రమే జరుగుతుంది, మాకు జరగట్లేదు అని బాధను వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాగే రేషన్ డీలర్లు ఎంతో ఇబ్బంది పడతారు. నిన్నటిదాకా మేము ప్రజలకు సేవ అందించాం, ఈరోజు రేషన్ డీలర్లందరినీ కూడా రాజీనామా చేయమని, కొత్త డీలర్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నియమించుకుంటున్నారు అని బాధపడతా ఉన్నారు. అయ్యా, వాలంటీర్ల నియామకమైన, సెక్రటరీల నియామకమైన, ఏ లబ్ధి పొందే పథకమైనా సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములన్నీ కూడా మాకు సరిగా చేరట్లేదని ప్రజలు ఇబ్బంది పెడుతూ మాకు చెప్తూ ఉన్నారు. దీన్ని వెంటనే పరిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కోరుకుంటాము.